అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ ట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో వచ్చేసి మనము జూలై పంతొమ్మిది అలాగే ఇరవై తేదీలకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం మరి రెండు రోజుల సంబంధించి మొత్తం వీడియోలో అయితే మనం చెప్పబోతున్నాం మరి ఎందుకంటే ముందుగా మీకు ఏంటంటే ఇంతవరకు మీరు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ అలాగే జాబ్ అప్డేట్స్ కోసం అయితే అలాగే ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ పరీక్షలు రాయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా అయితే మీరు రాయొచ్చు ఇప్పుడైతే మనం కరెంట్ అఫేర్స్లో అయితే వెళ్తాం మరి మొదలు చూసుకున్నట్టయితే వరల్డ్ చెస్ డే మనము జూలై ఇరవై తేదీన జరుపుకోబోతున్నాం సో మరి ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవైనా మనము వరల్డ్ చెస్ డే అయితే జరుపుకుంటాం మరి ఎందుకు ఆ రోజే అంటే మనకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్యారిస్లో మనకు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అయితే ఏర్పాటైంది సో అది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలై ఇరవై తేదీన ఏర్పాటైంది కనుక ఆ రోజునే మనం ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ చెస్ డే అయితే జరుపుకుంటున్నాం మరి ప్రజెంట్ ఇక ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మనకు లాస్ అయినస్ స్విట్జర్లాండ్ అలాగే ప్రస్తుతం ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరన్నా మనకు ఆర్కెడి డ్వర్కోవీచ్ సో గుర్తుంచుకోండి తర్వాత చూద్దాం మరి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమొబైల్ టెక్నాలజీ ఐసీఏటి సో ఐసిఏటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ సో వాళ్ళు వచ్చేసి మనకు యాస్పైర్ అనేటువంటి ఈ పోర్టల్ అయితే ప్రారంభించారండి యాస్పైర్ అంటే మనకు ఆటోమొబైల్ సొల్యూషన్స్ పోర్టల్ ఫర్ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ మరి యాస్పైర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమొబైల్ సొల్యూషన్స్ పోర్టల్ ఫర్ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ సారీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సో ఈ పోర్టల్ అయితే మనకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాళ్ళు అయితే లాంచ్ చేయడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే మనకు ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దానిలో మనకు నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవడానికి అందులో ఉన్నటువంటి సమాచారం అనేటువంటిది మనం తీసుకొని వాటిని అక్కడ మనం ఏమైనా ఎక్స్పర్ట్స్ అని డౌట్స్ రావడం లాంటివన్నీ ఉంటాయి సో ఆ యొక్క పోర్టల్లో సో మరి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆటోమోటివ్ సెక్టర్కి సంబంధించి ఇటీవల యాస్పైర్ పోర్టల్ అయితే లాంచ్ చేశారని మీకు ఎగ్జామ్లు అడుగుతాడు సో యాస్పైర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేటువంటిది అడిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి యాస్పైర్ ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకు గుర్తుపెట్టుకోండి ఆటోమొబైల్ సొల్యూషన్స్ పోర్టల్ ఫర్ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ తర్వాత చూద్దాం మరి పిఎం స్వానిధి మొబైల్ యాప్ అయితే లాంచ్ చేశారండి సో పిఎం స్వానిధి స్కీమ్ అంటే మనకు గతంలో లాంచ్ చేయడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో అర్బన్ ఏరియాస్లో సో వాళ్ళకు పదివేల రూపాయల దాకా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకు ఈ యొక్క లోన్ ఇచ్చేదానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండటం కోసం ఈ యాప్ అయితే లాంచ్ చేశారు మరి దీని ప్రస్తుతం దీనికి ఎవరు బాధ వహిస్తున్నారని మనకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మరి ఈ శాఖ మంత్రి ఎవరంటే మనకు ప్రజెంటు సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి మరి ఏ అప్లికేషన్ అంటే మనకు పిఎం స్వానిధి అప్లికేషన్ స్వానిధి అంటే మనకు స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి సో మరి స్వానిధి పూర్తి ఫుల్ ఫామ్ ఏంటంటే మనకు స్ట్రీట్ ఎస్ అంటే స్ట్రీట్ వి అంటే వెండర్స్ ఏ అండ్ ఆత్మ నిధి అంటే మనకు నిర్భర్ నిధి అనేటువంటిది ఫుల్ ఫామ్ వస్తుంది ఏ అంటే ఆత్మ నిర్భర్ నిధి సో ఇది వచ్చేసి ఒక యాప్ అయితే తీసుకుని రావడం జరిగింది ఈ యొక్క పిఎం స్వానిధికి సంబంధించి దీని ద్వారా ఏంటంటే లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది చాలా సులభతరం చేయడానికి నీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకొని వచ్చారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అబైట్స్ వాళ్ళు అయితే తర్వాత చూద్దాం మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏ యొక్క మొట్టమొదటి మార్స్ మిషన్ హోప్ అనే పేరుతో అయితే మనకు నింగిలికైతే ఇచ్చింది మరి ఇటు చూసుకున్నట్టయితే దీన్ని జపాన్లోని తాంగ్ స్పేస్ సెంటర్ నుంచి అయితే ప్రయోగించారు మరి ఇది వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నాటికి మార్చ్ గ్రహానికి అయితే చేరుకొని అయితే ఉందండి సో ఇది ఏం చేస్తుందంటే మార్స్ యొక్క అట్మాస్పియర్ని అంతా కూడా రోజు రోజు అలాగే సీజనల్ వారీగా అధ్యయనం ఏమైతే చేయబోతుంది ఈ యొక్క మార్స్ మిషన్ వచ్చేసి యూఏకి సంబంధించిన మార్స్ మిషన్ ఏ పేరుతో లాంచ్ చేశారంటే మనకు హోప్ గుర్తుంచుకోవాలి హోప్ యొక్క హోప్ అనే మార్స్ మిషన్ ఏ దేశానికి చెందిన అంటే యునైటెడ్ అరబ్ ఎమరియట్ సింగ్ అంతే మనకి మనకేం ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ లేదు తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఫేమస్ మ్యాథమెటిషియన్ అయినటువంటి మనకు సిఎస్ శేషాద్రి గారు ఇటీవల అయితే మందించడం జరిగింది తమిళనాడుకు చెందినటువంటి ఈయన సో ఈయన చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అయితే స్థాపించాడు సో ఈయన గొప్ప ప్రొఫెసర్ అని చెప్పుకోవచ్చు ఫేమస్ ఇండియన్ మ్యాథమెటిషియన్ మరి ఈయన వచ్చేసి ఇటీవల మనకు చెన్నైలో మరణించడం జరిగింది ఈయనకు రెండు వేల తొమ్మిదిలో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది ఇండియాస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏంటండి పద్మభూషణ్ రెండు వేల తొమ్మిదిలో రావడం జరిగింది మీకు ఎగ్జామ్లో కింది వాటిలో ప్రము ఇటీవల మందించిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త అని ఇవ్వచ్చు కాబట్టి సిఎస్ శేషాద్రి గుర్తుపెట్టుకోండి ఈయనకు పద్మభూషణ్ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత చూద్దాం మరి హంగేరియన్ గ్రాండ్ పిక్స్ అనేటువంటిది మనకు రెండు వేల ఇరవైకి సంబంధించి ఇటీవల అయితే జరిగింది దీని యొక్క విన్నర్ ఎవరైనా మనకు లివిస్ హ్యామిల్టన్ సో ఇప్పటి వరకు మనకు మూడైతే జరిగాయి ఈ యొక్క ఎఫ్ వన్ రేసులు ఫార్ములా వన్ రేసింగ్లో సో ఇది మూడోది హంగేరియన్ గ్రాండ్ పిక్స్ సో ఎవ్రీ వీక్ మనకు ఉన్నాయి ఈ యొక్క గ్రాండ్ పిక్స్ రేసింగ్స్ అయితే ఇప్పుడు మూడోది వచ్చేసి లూయిస్ హ్యామిల్టన్ అయితే గెలిచాడండి అంగేరియన్ గ్రాండ్ పిక్స్ రెండు వేల ఇరవై విజేతరండి లూయిస్ హ్యామిల్టన్ గుర్తుంచుకోవాలి తర్వాత చూద్దాం క్రైమ్ రైటర్ ఎస్ హుజైన్ జైది హెండ్ న్యూ టాక్స్ ఆఫ్ పొలిటికల్ బెటర్ అండ్ అన్ని మ్యాచ్ మరి కొత్తగా ఒక నావెల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎస్ హుసేన్ జైది ఈయన వచ్చేసి సో దాని పేరు ఏంటి ఎండ్ గేమ్ సో ఎండ్ గేమ్ అనే నావెల్ని ఎవరు రచించారని అడుగుతారు సో ఎస్ హుసేన్ జైది సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు తర్వాత చూసుకున్నట్టయితే మరి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కార్స్ అండ్ పేమెంట్ డిపా సారీ కార్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి మేనేజింగ్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే సిఇఓగా ఎవరు ఎన్నిక కావడం జరిగిందంటే మనకు అశ్విని కుమార్ తివారి సో ఈయనైతే మనకు ఎస్బీఐ కార్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే నియమితులు కాబోతున్నారు మరి ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్ ఎవరైనా చూసుకున్నట్టయితే రజనీష్ కుమార్ మరి ఇక్కడ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ న్యూలీ అపాయింటెడ్ ఎండి అండ్ సీఓ ఎవరంటే మనకు అశ్విని కుమార్ తివారి నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు అయితే ఇటీవల ఒక విషయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అదేంటంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యాపిటల్స్ రాజధానులు అన్నీ కలిపే విధంగా రైలు మార్గాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నది ప్రకటించారు ఇప్పటికే మనకు చూసుకున్నట్టయితే అస్సాం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన రాజధానుల కనెక్టివిటీకి సంబంధించి ఆల్రెడీ రైలు మార్గాలు ఉన్నాయి ఇంకా మిగిలిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ మిజోరాం నాగాలాండ్ అలాగే మేఘాలయ సో వీటి యొక్క రాజధానులు అన్నీ కూడా కలిపే విధంగా మొత్తం ఈ యొక్క ఏ రాష్ట్రాల యొక్క రాజధానులు కలిపే విధంగా రైలు మార్గాన్ని అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ అది రన్నింగ్లో ఉంది సో అది రెండు వేల ఇరవై మూడు నాటికైతే పూర్తి అయితే కాబోతుందండి సో కాబట్టి మీరు ఇయర్ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అనేటువంటిది తర్వాత చూద్దాం మరి ఎన్నికల కమిషన్ సంబంధించి ఇది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ అనే దానికి సంబంధించి గతంలో అరవై ఐదు సంవత్సరాలు పైన వాళ్ళు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయచ్చు అనేది చెప్పారు కాకుంటే ప్రజెంట్ ఆ యొక్క వయసు అనేటువంటిది అరవై ఐదు కాకుండా ఎనభై ఏళ్ళ పైన వాళ్లకు పడిగించడం జరిగింది సో అదే మనకు న్యూస్ అయితే ఇంకేం లేదు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి గతంలో అరవై ఐదు పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పోస్టల్ బ్యాలెట్ వారితే ఓటు వేయచ్చు కానీ ఇప్పుడు ఆ యొక్క ఏజ్ ఎనభై ఏళ్ళు అది కూడా ఎవరవరకు ఓటర్లకు అది కూడా వికలాంగులకు అలాగే కరోనా వైరస్ బారిన పడిన వారికి వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించి తర్వాత చూద్దాం మరి ఇటీవల న్యూ వరల్డ్ బ్యాంక్ కంట్రీస్ క్లాసిఫికేషన్ సో ఇటీవల మన ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ బ్యాంక్ అయితే ఆ యొక్క కంట్రీ యొక్క జీడిపి ఆధారంగా అది ఏ స్థాయిలో ఉంది ఎకనామీ పరంగా అనేటువంటిది మనకు రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఆ రిపోర్ట్లో భాగంగా ప్రజెంట్ మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరానికి సంబంధించి మన ఇండియా ఏ క్లాసిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ భాగంలో ఉందంటే మనకు లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీలో ఉంది సో లోయర్ మిడిల్ లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీ సో ఈ క్లాసిఫికేషన్లో అయితే మనకు ఇండియా అయితే రావడం జరుగుతుంది సో మీకు ఎగ్జాంపుల్ అడగచ్చు సో ఇండియా యొక్క అంటే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి క్లాసిఫికేషన్ ప్రకారం ఇండియా ఏ విభాగంలో ఉంది లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీ విభాగంలో అయితే ఉంటుందండి తర్వాత చూద్దాం మరి రెండు వేల ఇరవై నెల్సన్ మండల ప్రైజ్కు సంబంధించి మనకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తిజానీ మహమ్మద్ బండ్ అయితే ప్రకటించారు సో ఎవరెవరికి రావడం జరిగిందంటే మనకు గ్రీస్కు చెందినటువంటి మారియానా యానిస్ సో ఈమెకు తర్వాత గినియాస్ చెందినటువంటి డాక్టర్ మెరిసోసా కుయాటే సో వీళ్ళిద్దరు కలిసి మనకు రెండు వేల ఇరవై నెల్సన్ మండేలా బహుమతి అయితే అందుకుంటారనేది ప్రకటించడం జరిగింది సో రెండు వేల ఇరవై నెల్సన్ మండేలా ప్రైజ్ సో నెల్సన్ మండేల దినోత్సవం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో జూలై పద్దెనిమిది అనేసి సో ఆయన బర్త్డే రోజున ముందు వీడియోలో డిస్కస్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి అవార్డ్ చూసుకుంటే రెండు వేల ఇరవై నెల్సన్ మండేలా అవార్డ్స్ చూసుకుంటే మరి ఎవరి వరకు చూసుకున్నట్టయితే మనకు మ్యారియానా వర్డిోనయానిస్ గ్రీస్ చెందినటువంటి మ్యారియానా వర్డియోనాసిస్ అలాగే డాక్టర్ మరుసన కోయాటి గునియాక్సిజన్ నుండి మరుసన కోయాటి సో వీళ్ళిద్దరికీ రెండు వేల ఇరవై నెల్సన్ మండేలా ప్రైజెస్ అయితే రావడం జరిగింది వీలైతే రాసుకోండి స్పెల్లింగ్స్ అయితే తర్వాత చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో నుండి ఒంగోలు సబ్ డివిజనల్ కార్యాలయానికి అయితే రెండు వేల ఇరవై ఏప్రిల్ నెలకి సంబంధించి వాటర్ హీరోస్ అవార్డు అయితే అందుకుందండి సో రెండు వేల ఇరవై వాటర్ హీరోస్ అవార్డు ఏప్రిల్ నెలకి సంబంధించి ఏ కార్యాలయం అందుకుందంటే మనకు ఒంగోలు సబ్ డివిజన్ కార్యాలయం సో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒంగోలు సబ్ డివిజన్ కార్యాలయం సో మనకు ఈ యొక్క అవార్డుని ఎవరు ప్రకటించారంటే మనకు జల మంత్రి జలశక్తి మంత్రిత్వ శాఖ సో వీళ్ళైతే దీన్ని ప్రకటించారు మరి ప్రస్తుతం ఈ విభాగానికి ఉన్నటువంటి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎవరంటే మనకు ప్రథమ్ అగర్వాల్ సో ప్రథమ్ అగర్వాల్ సో ఈయనైతే ప్రస్తుతం ఒంగోలు డివిజన్కి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై వాటర్ హీరోస్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే మనకు ఒంగోలు తర్వాత చూద్దాం తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఫుడ్ పార్క్ సంబంధించిన న్యూస్ అయితే ఉంది మరి మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ అనేటువంటిది మిజోరాంలో అయితే ప్రారంభించడం జరిగింది ఎవరంటే మనకు ఆహార ప్రదర్శన పరిశ్రమ శాఖ మంత్రి అనేటువంటి హర్సింనాథ్ కౌర్ బాదల్ సో ఈమె వచ్చేసి మిజోరాంలో మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ అయితే ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారని అడుగుతారు మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి మొదటి మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ ప్రారంభించారంటే మిజోరాం తర్వాత చూసుకున్నట్టయితే మరి ఇటీవల అస్సాంలో వచ్చిన వరదల కారణంగా ఖజరంగా నేషనల్ పార్క్ ఏదైతే అస్సాంలో ఉందో సో అందులో నూట ఎనిమిది దాకా ఆనిమల్స్ అయితే అయితే విగడించడం జరిగింది అస్సాం గవర్నమెంట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖజరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాం మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇది పంతొమ్మిది వందల యాభైలో ఫారెస్ట్ ఏరియా అయితే గుర్తించబడింది తర్వాత పంతొమ్మిది వందల యాభైలో దీన్ని వైల్డ్ లైఫ్ సాంచురీగా దీని అయితే ప్రకటించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దీన్ని నేషనల్ పార్క్గా ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుర్తించబడింది యునెస్కో చేత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరి రెండు వేల ఆరులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని టైగర్ రిజర్వ్లో కూడా ప్రకటించడం జరిగింది సో ఇవి మన కజిరంగ నేషనల్ పార్క్ మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మరి కజిరంగ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాం చాలా ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు కొన్ని చాలాసార్లు అయితే అడిగారు పదవుల సంఖ్యలోనే చాలా ఎగ్జామ్స్లో ఈ యొక్క పార్క్ గురించి అడిగారండి తర్వాత చూద్దాం మరి ఇటీవల మనకు సింగపూర్ రీసెర్చర్స్ అయితే మనకు మనకు హిందూ మహాసముద్రంలో ఒక కొత్త రకమైనటువంటి కాక్రోచ్ అనేది అయితే కనుగొన్నారు సో దాని పేరు ఏం పేరు పెట్టారండి మనకు బ్యాథినోమస్ రక్సాస బ్యాథినోమస్ రక్సాస అనే పేరు అయితే పెట్టడం జరిగింది చూడొచ్చు ఇక్కడ ఇమేజ్లో సో ఇది వచ్చేసి ఒక కాక్రోచ్ సో బొద్దింక సో ఇది ఒక కొత్త రకమైన బొద్దింకను మనకు సింగపూర్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్లు అయితే కనుక్కున్నారు దాని పేరు మ్యాథినోమస్ రక్సాస సో ఇవన్నీ మనకు జూలై పంతొమ్మిది అలాగే ఇరవై తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మీరు కరెంట్ అఫైర్స్ పరీక్ష రాయాలనుకుంటే రోజుకి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా అయితే మీరు కరెంట్ అఫైర్స్ అయితే రాయొచ్చు ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం సో అంతవరకు అయితే సెలవు జై హింద్